అయినప్పుడు ఒక్కసారి ఒక్క క్షణం ఈ ప్రపంచం ఆగిపోతే చాలు, వాళ్ళందరి నుండి దూరంగా పారిపోవాలనిపిస్తుందిరా. చూడు, జీవితంలో నటించడం చాలా తేలిక, కానీ నటనలో జీవించడం చాలా కష్టం. అదందరితో అయ్యే పని కాదు, మీతో అస్సలే కాదు. అలాంటి ఆలోచనలు ఉంటే మాని. నాకు షూటింగ్ టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. ఎందుకోరా సెల్ఫీ? ఏంగా ఏ ఫ్రీయేరా సెల్ఫీ ఫ్రీయే. ఇదిగో నాటోగ్రాఫ్ తీసుకో, పోపో ఇవ్వ. ఇంకెవరైనా ఉన్నారా సార్? సార్ మళ్ళీ బయటికి వెళ్ళడా? రొటీన్ కల్లేరా సార్? బయట మీరు స్పిట్ తెచ్చుకుంటే బాగాలేదని టాక్ సార్. మరి తీసేస్తే? అవి ఉంటేనే బాగున్నాయని టాక్ సార్. అరే అందులో హీరో అయ్యేవాడరా. నేను ఇంకా ఎత్తుతున్నారా, నువ్వు కూడా ఎత్తుకు. అరే గొడిగేదిరా. అని అని సార్, మనం చిట్టుకుందనే ఉన్నాం కదా. అట్లా అయితే చుట్టూ పిక్కించి గొడుగు పెట్టి. అరే మనం నిన్న కన్ను చూసినాం కదా. మన టీవీలో వచ్చింది గీడే గాడు, చెల్లెలు చేసింది గీడే. సార్ మేము చూడడానికి ఫ్యాన్స్ ఎగబడతారు సార్. అదంతా వాళ్ళ పిచ్చిరా. మేము కూడా అదే అనుకుంటున్నాం. అరే దౌడ పగులుతుంది. సార్ హెయిర్ స్టైలిస్ట్ వచ్చింది. సైడ్ లాక్స్ తీసేటప్పుడు బ్లేడ్ మార్చమను, పైన ఒక చెక్ కీపేమను. సార్ వేస్టైల్ హెయిర్ కటింగ్ కావాలి. ఒక పని చేద్దాం, ఒక్కొక్క వెంట తీయమను, నాకు నచ్చిన దగ్గర నాపుతా. అరే యదవా, మంచిగా పశువా, ఇక సుడుగా అని చెప్పినారా, నన్ను అదే తీసుకొచ్చి వారేయరా. అరే జనాలు ఏంటో అసలు నన్ను పట్టించుకోవట్లేదు. రెండు సినిమాలు తీసిన హీరోనా నేను? ఆ విషయం మీకు తెలిసిన వాళ్ళే తెలియదా సార్? అరే అన్ని స్టార్లు అడిగిరా, నాలాంటి ఏ స్టార్లు అడిగి డైలాగ్ నన్ను అవసరం లేదు. డైరెక్ట్ సీన్ లోకి వెళ్ళిపోవడమే. అరే దౌడ కింద నిషాయి దాకా మింగుతా. ఇంత హీరోయిన్ ఎదురా? కార్ వ్యాన్ లో ఉంది సార్. రెండిట్లో ఎందుకురా? ఉంటే కార్ లో ఉండాలి, లేకపోతే నల్ల వ్యాన్ లో ఉండాలి. క్రేజీ ఉమెన్ సార్. షార్ట్ రెడీ సార్. అదేట్రా సూట్ అని చెప్పారు. ఎందుకే సార్? మీరు కార్ స్టేజ్ లో ఉన్నారు. ఏంద్రా సార్ సీన్ రెడీ అట. చూడు శివా, ఏ అమ్మాయి అయినా నీలాంటి అమ్మాయి కొన్ని ఇష్టపడుతుంది, కానీ నీ అన్నయ్య లాంటి ఐశ్వర్యవంతనే కావాలనుకుంటుంది. ఐ హ్యావ్ ఆప్షన్స్ అండ్ ఐమ్ చూసింగ్ వైజ్లీ. మాకు కావాల్సింది మిమిక్రీ ఆడిషన్ కాదయా, ఏదన్నా డైలాగ్ చెప్పడం వచ్చా సార్? మీ ఫ్రెండ్ డబ్బు కోసం మోసం చేసే ఒక సిచ్యువేషన్ చేసి. ఓకే సార్. నువ్వు నా ప్రాణ స్నేహితులు అనుకున్నారా? నేను మాత్రం నీ దగ్గర ఉన్న డబ్బే ప్రాణం అనుకున్నా. డబ్బు కోసం ఇదంతా చేయడం పాపం రా. నాలిక లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, ప్రాణం లేకుండానే పరువు తీస్తుంది, బరువు లేకుండానే భారాన్ని పెంచుతుంది, గీతలు లేకుండానే తల రాతలు రాస్తుంది, రాతలు లేకుండానే గీతోపదేశం చేస్తుంది, ఉన్నవాడిని అంబరం ఎక్కిస్తుంది, లేని వాడిని కాడికి పంపిస్తుంది, ఉన్న బంధాలను తుడిపేస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది, మనసు లేని మని, మనిషి చేసిన మని, ఇన్ని పాపాలు చేసిన మనీ కోసం ఈ మాత్రం పాపం చేయకపోవడమేరా మహాపాపం. ఓకే పర్లేదు, బాగానే చేసినావు. రేపు ఒకసారి షూటింగ్ స్పాట్కి వచ్చాయి, నీ నెంబర్ ఒకసారి దీంట్లో సేవ్ చేసి వెళ్ళు.
సార్ మన హీరో సత్యం నుంచి కనబడలేదు సార్. తెలుసా ఎవడి కొంప కాలేదు ముందు వాడికే తెలుస్తుంది, ఆ తర్వాతే రా ఫైర్ స్టేషన్ తెలిసేది. మరి ప్రిలా సార్ ఏం విధం అర్థం కాకేరా గుడ్డేసుకొని కూర్చుంది. సార్ మన బాబు వాళ్ళ బాబు సక్రమంగా చేసిన కార్యానికి అక్రమంగా పుట్టిన ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు ఈ బాబు నుంచి నుంచు వాళ్ళ బాబులానే ఉంటాడు. కనపడకుండా పోయిన ఆ బాబు స్థానంలో కళ్ళ ముందున్న ఈ బాబుతో కనికట్టు చేసి మిగిలిన సగ సినిమా పూర్తి చేద్దాం. రే రాంబాబు, బాబు వాళ్ళ బాబు పుట్టిన బాబునే చేస్తావు, ఆడి బాబు బాబునే చేస్తావు, కానీ చెప్పిన పని చేయకపోతే నువ్వు నువ్వు కన్నా బాబు నీ బాబు అందరు అక్కడ తింటారు పో. శ్రీధర్ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు? సైలెన్స్, లైట్స్ ఆన్, రోలింగ్ కెమెరా, యాక్షన్. కట్ కట్ కట్. అరే శివాన్ని యూజ్ చేయడరా అంటే నువ్వే శివన్ లా ముఖం పెడతాడంట్రా. ఆ ముఖంలో కళ లేదు, కళలో జీవం లేదు, డైలాగ్లో కసి లేదు, అభినయం లేదు. ఏంద్రా యాక్టింగ్ అంటే ఎలా ఉండాలి, జనాలు చూసి విజిల్ ఏకలు అయ్యారా? అదిరా యాక్టింగ్ అంటే. అన్నా నీకు ఇంత తెలుసుదానే, మరి నువ్వే డైరెక్టర్ అయిపోరాదు మరి. అందుకే గారా కిడ్నాప్ చేసినాం, దీంతో వచ్చే పైసలతోటి ఫిల్మార్ వెళ్తా, నా సినిమా చూపెడతా. ఇదేం సెట్ రా, లైట్లై కెమెరాలై జనాలే రా, రే టచ్ అప్. ఐఎమ్ విశ్వనాథన్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. అదేంటి ఇంటి పేరు ఎంత పడుకుంది? అది ఇంటి పేరు కాదు రా, సిఐడి. ఓ కుక్కలు వేసుకొచ్చా బ్యాచా? అవును ఈరోజు షెడ్యూల్లా సీన్ లేదు కదా. యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంద్రా, క్యారెక్టర్ నుంచి బయటికి రా, నిన్ను నిజంగానే ఎత్తుకొచ్చినావు రా బాయ్. ఓ నేను నిజం కిడ్నాప్ అయినా? అయినా పోలీస్ అయ్యండి ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు. అరే ఇది కిడ్నాప్ అనుకుంటున్నావా, అసలు అరెస్ట్ అనుకుంటున్నావా? చేసినోడికే తెలియకపోతే చేయించుకున్నాడికి ఏం తెలుస్తుంది? సూపర్ రా సూపర్. ఈ డైలాగ్లని ఎక్కడికి వెళ్ళి పట్టుకొస్తావు రా? ఓ రెండు సినిమాలు తీసినావుగా, ఏంటి ఆ రెండు సినిమాలు? వాళ్ళు చెప్ప కొబ్బరి చెప్ప. ఇప్పుడు ఏం రా ఏరీ పాప, నిన్ను లీగల్గా అరెస్ట్ చేయడానికి నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. అయ్యో అవునా, ఇప్పుడు ఎట్లా మరి? మీ సార్ ఆధార్ కార్డు తెచ్చుకున్నావా? ఎట్టారు తెచ్చామంటే డొక్కలో గుద్దుతాను. నిన్ను అడిగేది నువ్వు చేసిన హత్య గురించి. నాకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది నీకన అవసరం. మా తమ్ముడు ఎంత ఇచ్చాడు నీకు? సినిమా పూర్తవగానే నా సినిమా మొదలు.
ఏమైందిరా, రెండు మూడు రోజులు నువ్వు చూస్తున్నా అట్లే ఉన్నావు? ఈ పదేళ్ల నుండి ఇలానే ఉన్నాను రా. అది కాదురా, రోజుకి 5 సార్లు నేను 7 సార్లు వేస్తావు కదా, ఏమైంది? నేను నీకు ఒకటి చెప్పాలరా. ఒకటి కాకపోతే రెండు చెప్పురా. నేను తప్పు చేశాను రా. పెద్ద మనిషి అయినప్పుడు నుండి ఫస్ట్ టైమా? అది కాదు. మరి నేను అది నువ్వు అది కలిసి ఏంద్రా, ఏం చేసిర్రు? అది కాదు, మామూలు అదే. చెయ్యి ఎదవా, నీకేం చెప్పద్దు అందుకే. అగో, నీ షర్ట్ పై రక్తపు మరకలు చూశాను. చూసావా? అదే కదా బా చెప్పేది. అది అది నాకే తెలియకుండా. నాకు తెలుసు. నీకెలా తెలుసు? నువ్వు కొట్టేటప్పుడు నేను చూశాను. చూసావా? ఏరా, డైలాగ్ మార్చావా? ఇప్పుడు మారుస్తా చూడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? డోంట్ వర్రీ, ఈరోజు నుండి రూమ్లో ఆల్అౌట్ పెడదాం. రే, కండలు పూరిలే కుబ్బాలంటే ఏం చేయాలరా? వెన్ను నోసుకో, కుబ్బులే ఏకంగా వంగుతాయి. రే, నువ్వైతే చేతులు నోట్లే నోట్ల చేదట్టుకుని మాట్లాడరా. రే, కరెంట్ ఫోన్ ఇచ్చి వాళ్ళ ఇంటికి ఫోన్ చేయమని చెప్పండి రా. ఏమరా చూస్తున్నావు? ఫోన్ చేయి, ఇంటికి ఫోన్ చేయి. ఉట్లా పోయి చూస్తున్నాంరా, చూడా దెబ్బ తింత. ఆ కళ్ళకున్న ఎడ్లకి తీసేస్తే ఇబ్బంది పట్టుకున్నా ఏర్పడుతుంది రా. అయ్యే కానీ ఫోన్ చేయకున్నాడు. నడా ఫోన్ ఫోన్ అయిపో. ఫాల్తుగా వాట్, కొడుకుని కిడ్నాప్ చేశారా? హలో, బాబు ఇంట్లో ఉన్నాడా? లేడా? హలో, ఎంత కావాలి మీకు? హలో 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 హలో, ఇది మీ నెక్స్ట్ సీన్. హలో డైరెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఇతరే మన హీరోకి రీప్లేస్మెంట్, ఎలా ఉన్నాడు? అలానే ఉన్నాడు. యాక్టింగ్ వచ్చా? మీరే చూస్తారుగా, నా నటన నైపుణ్యం. ఓకే, నువ్వు ఇచ్చిన ఆఫర్ చాలా బాగుంది. ఆ హత్య నువ్వే చేసినావు ఒప్పుకొని స్టేట్మెంట్ ఇచ్చి లొంగిపోతావు. ఆ తర్వాత మా నుంచి తప్పించుకుంటావు. ఆ తర్వాత ఏంటి? మీ కస్టడీ నుంచి తప్పించుకున్న ఖైదీని ఎన్కౌంటర్ చేయాలి సార్. రీప్లేస్మెంట్. అమ్మా, లైట్స్ రెడీయా? బాబు, కెమెరా సెట్ చేసుకో అమ్మా. బాబు, టేక్ చేద్దాం, అయిపోద్ది, చేసేద్దాం. అన్నా, పోరడు ఎక్కడ ఉన్నాడు? తెలుసులేరా, ఆటోడి కోసం వచ్చి చూసిన. ఏమరా, లాల్పాప్ చూపెట్టా కానీ వచ్చి వెనక్కిస్తావా? లాల్పాప్ అయిపోతుంది. రే, ఇప్పుడు 30 లాల్పాప్ తిన్నావురా? మా మెడిసిన్ అంటే నీ మెడిసిన్ అయిపోతుంది ఇక్కడ. రే, మాట్లాడదని చెప్పిందా నిన్ను? రే, నువ్వు చెవిటోడు గాలం తెలిస్తే అన్న నేను పనులకు తీసేస్తారా? రే, నమస్తే అన్న. ఏమరా, కళ్ళ తీరబడ్డాయి? ఏం, మా పక్కింట్లో మైపు వద్దా అన్న? రాత్రి అదే పనులున్నా. రే, తప్పరా అది. అబ్బా, నువ్వు మాత్రం మీ పక్కింట్లో మైపు వాడతాను తప్పులుగా. అప్పట్లో వంశపరంగా మా తాతగారు, మా నాన్నగారు, ఇప్పుడు నేను, మరి అలా అండిడా ఉంటే భయమా? వానికి కూడా తెలుసు. అది ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు? ఏమో అన్న, నేను చెవటోని నాకు వినిపించలే. అరే పైరు, నేను ఇంత ముందు అంటే వినపడ్డదా? లేదా అన్న. అయితే నువ్వు రాసి నింపెట్టుకోనా ఫుల్ కోఆపరేషన్? అదే నా పల్లె వెలుగు బస్సా, ఎవడు పడితే వాడు ఎక్కడానికి? అన్నా, నువ్వు వాడి వైఫ్ చూస్తే డైరెక్ట్ రెడీ పెట్టేస్తావునా? అవునా, ఫ్రీయారా? అన్నా, నేను ఇంట్లో ఉండేదే అప్పుడప్పుడు అన్నా. ఏం గట్టిగా ఏం వాళ్ళే, ఏదో పైపోయినా అట్లట్లా ఫ్రీయే. అంత బాగుంటుందా? ఇంకా చుట్టూ ఎవడైనా కనెక్షన్ పెట్టుకోవచ్చు అన్నా. ఫుల్ సిగ్నల్. సిగ్నల్? అసలు దేని గురించి నువ్వు మాట్లాడేది? అదే అన్న, ఫోన్ లో పాస్వర్డ్ కొడతాం చూసినా, కనెక్ట్ చేస్తాం. వైఫ్ వైఫ్ నానా బంగారం బసవా వైఫై రా. వైఫ్ వైఫ్ కాదురా. అరే ఇంత రైడ్ ఇంత తింగ రోడ్డు ఉన్నాడు. అవునన్నా. అరే పైడి అన్నది ఏమన్నా తినబడదారా? లేదన్నా. అయితే ఓకే. ఏంటి, ఫోన్ ఇక్కడే పెట్టి వెళ్ళాడు. హలో,
ఆకాష్ లేడండి, ఎవరో స్త్రీకి స్త్రీ చేయడానికి బయటికి వెళ్ళాడు. నాకు కావాల్సింది నువ్వే. అయ్యయ్యో, అలాంటి నోరవతలు ఉంటారండి. వెళ్ళండి, పెట్టండి ఫోన్. నేను నీ నీడని మిత్రమా? ఏమే నీడ, రాతంతా కనిపించలేదు, ఎటెళ్ళావే? డౌటా? మర్డర్ చేసిన ఈ మాత్రం ఉండాలే. మర్డర్ ఏంటి? నువ్వు మర్డర్ జరిగిన స్పాట్ నుండి బయటకు రావడం, అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కళ్ళలో పడింది. ఏంటి? జీవనే కానీ నీకేం కావాలో చెప్పు. ఎంత కావాలి అని అడుగు. నీ యాటిట్యూడ్ చూపించే టైం కాదురే ఇది, ఉచ్చ కారిపోతుంది ఇక్కడ. 50 లక్షలు రెడీ చేసుకో. ఏంట్రా, బిర్యానీ రెడీ చేయి, రాత్రి ఇంటికి వస్తానంత కూల్గా చెప్పావు. హలో హలో హలో, నువ్వు మాటిమాడి కాల్ చేయకు. మోడ అసలే కుక్కల వాసన చూసుకుంటూ వచ్చేస్తాడు, అంతా నేను చూసుకుంటా, పెట్టే బాయ్. అది అది రాంగ్ నెంబర్ రా అమ్మాయి, రాంగ్ నెంబర్. అమ్మాయి అయితే చాలా రా, పులిగర కలిపేయడమే. అవును, నాకు నా అమ్మాయి ఫోన్ చేసిందా? సెల్, రే నువ్వు ఎవరి వాయిస్ అయినా ఇమిటేట్ చేస్తావు కదరా. నువ్వు ఒక్కసారి కెమెరా లైట్స్ యాక్షన్ అను, నేను స్టార్ట్ చేస్తా. ఇది డైలాగులు రాయి. ఏమయ్యా ఈ వర్షాలకి అసలు ధైర్యమే రావట్లేదు. డైలాగులు రాయడం రాదు కానీ నేను బుద్ధంగా వాయిస్ వెనకాలే వచ్చేసారి హార్మోనియం పట్టుకొని. మీ నాన్న కాల్ చేయరా? ఉన్నాయి. అదేంద్రా? కాళ్ళు చేతులు ఉన్నాయి. దశ బి పడితే ఏడేంద్రా? దశ పండుగకి ఏమో 2 వారాలు సెలవు ఇస్తారు, దీపావళికి ఏమో 2 రోజులు ఇస్తారు. లాస్ట్ ఒకటే క్వశ్చన్ అడుగుతారా, ఆవు గ్రేటా ఎద్దు గ్రేటా? ఎద్దే గ్రేటు. అదేంద్రా? ఎద్దు ఆవు పైనకి ఎక్కుతారు, ఆవు ఎద్దు పైనకి ఎక్కదు. సో వాడు ఇప్పుడు సీసీ ఫుటేజ్ తో నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్నమాట. నేను ప్రూఫ్స్ అని చెప్పాను కానీ సీసీ ఫుటేజ్ అని చెప్పలేదు. అదేదో గెస్ట్ చేశాను రా. అసలు ఎందుకు వెళ్ళావు ఆ రోజు అక్కడికి? నువ్వు ఆ రోజు అక్కడే ఉంటాను కదరా, సో నేను వచ్చాను. యాక్చువల్లీ ఏమన్నా షూటింగ్ అయిపోయిందిరా, సో నేను తొందరగా వెళ్ళిపోయా. అసలు ఇంతకు ఏమైంది ఆ రోజు? నేను లోపలికి వెళ్ళేసరికి ఎవరు లేరు రా. అదేంద్రా, శివమందాలో? రే పంచలేసామంటే చెప్పు తెగుంది. ఒక రూమ్ లో మాత్రం ఒక మనిషి పడుకుని ఉన్నారు. మనిషి కాదురా రే, శివం. రే ఇందాకేం చెప్పాను రా. చెప్పు ఎగుద్దని. ఆ కంగారులో వాడిని ఆ కత్తిని ముట్టుకున్నాను, నా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఓ పని చేద్దాం, ఫింగర్ ప్రింట్స్ మార్చేద్దాం. ఇలా రా. ఏముందిరా ఇలా 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 అంటే అయిపోద్ది. రే ఒకసారి వెళ్ళి ఆ చెప్పు చెప్పు. సార్ సార్ సార్, చెప్పు చెప్పు చెప్పు. వాడు 50 లక్షలు అడుగుతున్నా. ఎవడ్రా, ఎక్కడా రమ్మను. నా సీసీ ఫుటేజ్ ఇప్పుడు వాడి దగ్గరే ఉందిరా. అసలు వాడికి ఎందుకు ఇచ్చావు? డబ్బులు ఇవ్వకపోతే ఆ సీసీ ఫుటేజ్ బయట పెడతానంటున్నారు. అయితే వాడు బయట పెట్టగానే మనం వెళ్ళి తెచ్చేసుకోవాలి. రే చాలరా, ఆపరా, ఇక నా వల్ల కాదురా. అన్నా నేను యువత నాకే భయం అవుతానా? ఈ బచ్చగాడు ఎంతనా? అంతే కదరా మరి. ప్రొడ్యూసర్ గారు, సీన్ వచ్చేసి వెంకటేశ్వరి బ్రహ్మోత్సవం అంతటి జనాలు, మందిర కట్టడాలపై అందమైన శిల్పాలు, 100కి పైగా గుడిమెట్లు, ఎస్కేస్తే రాలనంత జనం, ఒక మహాయాగం, మొత్తానికి వెంకటేశ్వరి బ్రహ్మోత్సవం లాంటి సీన్. సార్ బ్రహ్మోత్సవంలో రే పక్కెళ్ళి సీన్ రాసుకోబా. డైరెక్టర్ గారు, మన ఊళ్ళో అంత పెద్ద గుడి లేదుగా. దాన్నే ఉందండి, సెట్ వేసేద్దాం. రే రాసిరా. ఒక మాఫియా గ్యాంగ్, పెద్ద బాంబ్లాస్, 10,000 మంది జనాలు. శ్రీధర్ కొలపారం, దాని పక్కన ఫ్లాట్. సాంగ్స్కి వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళిపోదాం. శంకరా ఏంట్రా వీడు?
సార్ అది ఇల్లు ఇంకా ఫామ్ సార్ ఇంకుంది సార్ నేను వెళ్ళి మిగిలిన ఆస్తులు అమ్మేసుకుంటా మీరు ప్లాన్ చేసుకోండి ఏ ఐస్ ఫ్యాక్టరీ సార్ అది హీరో ఇంట్రొడక్షన్ సీన్కి అమ్మేసాం కదా సార్ ఎమ్రా మన అయ్య దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలే ఒకసారి ఫోన్ కలుపు మాట్లాడదాం హలో అన్న మాట్లాడుతున్నాడా ఉన్నా నీ కొడుకుని కిడ్నాప్ చేసినా పట్టించుకుంటలేవు పైసలు ఇచ్చి పోరండి పట్టుకెళ్తావా లేక పాడిస్తావరా నీ కనుక ఈ పాట నచ్చినట్టయితే 1234 అని నచ్చకుంటే 567 మొత్తం టైప్ చేయండి ఎయిర్టెల్ కాల్ చేసిన ధన్యవాదాలు అరణ్య బిటారా సార్ సార్ సీన్ రాశాను సార్ హైదరాబాద్ జూబ్లీ సార్ ఏరియా మీరు చాలా తెలివైన వాళ్ళు సార్ హీరోయిన్ కి 180 డిగ్రీ యాంగిల్ లో కింద కెమెరా పెట్టమంటాడు వాట్ ఆర్ యు టాకింగ్ ఎగ్జాక్ట్ గా ఒక విలన్ 25 డిగ్రీస్ ఈస్ట్ నుంచి వస్తాడు ఇంకొకడు 35 డిగ్రీస్ వెస్ట్ నుంచి వస్తాడు ఇంకొకడు 45 డిగ్రీస్ నార్త్ నుంచి వస్తాడు సి మిస్టర్ సుకుమార్ ఈ యాంగిల్స్ అన్ని ఎట్లా ఉంది సార్ అసలు ఏముంది సార్ మన ఆర్ట్ డిపార్ట్మెంట్ తో చెప్పి పెద్ద పుట్టాడు రేపిద్దాం ఓహో వీడు బాగా అడ్వాన్స్ అవుతున్నాడు అద్భుతం నెక్స్ట్ సార్ ఇప్పుడు హీరో 40.7128 నార్త్ 74.0060 డిగ్రీస్ వెస్ట్ ఆర్డినెన్స్ లోకి దూకి డిస్ట్రిబ్యూషన్ ఫైట్ చేస్తారు ఇప్పుడు ఫైట్ న్యూయార్క్ కి షిఫ్ట్ అవ్వాలి హైదరాబాద్ నుండి మీకు అనిపించా సార్ ఎలా వచ్చాడంగా డెక్లేర్ చేశారు అసలు న్యూయార్క్ లొకేషన్ కోఆర్డినేట్ చెప్పి నన్నే ఎర్నాయాలంట ఎర్నాయాలా ఏది పడితే చూడడానికి జనాలు ఏమన్నా గొర్రెలు గొర్రెలు అనుకుంటున్నావా గొర్రెనాయా గర్ల్ఫ్రెండ్ కోసం కూడా నేను ఇంత వెయిట్ చేయలేరా బాబు ఈ పాటికే వాడు కాల్ చేయాలి మరి నేను ఇప్పుడే వస్తా సరే హలో ఈజ్ ఇట్ మై షాడో ఎస్ డార్లింగ్ ఎక్కడికి ఎప్పుడు రేపు తెల్లవారుజామున 6 గంటలకి వెంగళాపూర్ సరే తీసుకొస్తా ఏమైందిరా వాడు కాల్ చేశాడా రేపు మార్నింగ్ 6కి రమ్మన్నారా అంత ఎర్లీ మార్నింగ్ ఎందుకురా జాగింగ్ చేయడానికి అసలు ఇంతకీ ఎవర్రా ఈ బ్లాక్మెయిల్ ఫ్రేమ్ ఆల్రెడీ స్లో మోషన్ ఉందా నువ్వు అంతకంటే స్లోగా తిట్టా ఫస్ట్ టైం మొత్తాన్ని మొగ్గన వస్తుంది ఇప్పుడు ఏమైంది డైరెక్టర్ గారు ఏమైంది మీ ప్రొడ్యూసర్ కి ఏమో సరిస్తాక నువ్వెక్క కావాలి చార్నా వర్ణ ఆర్టిస్ట్ గా తీసుకొస్తే నేనేడా చేసేది వాళ్ళతో యాక్టింగ్ ప్యాకప్ పుత్రుని కోసం అడిగినంత సొమ్ము చెల్లించడానికి జనకుడు సమ్మతించాను బల బహుబల అన్నా సూపర్ అన్నా సూపర్ ఆ పూర్ణయ్య ప్రసిద్ధాడు కానా ఏమైంది ఇచ్చిండా మరేం సంగతి ఇప్పటికే చెప్పి నేను గదే కదరా సారీ అన్నా నాకు తెలుగు తప్ప వేరే రాదు కదా అన్న నీకు తెలుగు కూడా రాదురా రే రేపు మబ్బులు 6 గంటలకు పిల్లగానే తీసుకొని వెంగళాపూర్ గుట్ట దగ్గరికి వెళ్ళి పోరని అప్ప చెప్పి పైసలు తీసుకునిరా రే జాగ్రత్తగా సీన్ కంప్లీట్ కావాలి తేడా రావు సరే అన్న సరే ఐడి అనేదేమో నిన్నవాడారు నీకు ఏ లేదన్నా అయితే ఓకే ఏంటి సార్ మీరు ఆటోలు వచ్చారు కార్యమైంది రేపు క్లైమాక్స్ ఏం పెద్ద ప్లాన్ చేసినావు కదా అందుకే కారు అది వెంగళాపూర్ దగ్గర హరిహర గుట్టుందిగా అక్కడ మన హీరో తొడగొట్టగానే ఒక్కో బండ దొర్లుకుంటూ దొర్లుకుంటూ సుమో కిందికి వెళ్ళి సుమోలుగా ఆలోకలేస్తాయి భలే చెప్పారనుకో అరే తొడలు కొడితే కండలు పట్టుకుంటే గానీ బండలు దొరడమేంద్రా అది తొడ అనుకుంటున్నావా చేసి అనుకుంటున్నావా సూపర్ చేసేద్దాం సార్ ఈ తొడగొట్టుడు జబర్ గుడు చేసేద్దాం సార్ రేపే సినిమా ఆకర్షణీయం వెంగళాపూర్ లో జరుగుతుంది అంటే విలన్ పాత్ర ముగిసింది రేపే ఉదయం 6 గంటలకు షూటింగ్ రేపటి ఉదయం వాడికి చీకట అవ్వాలి అసలు ఇంతకు నీ స్క్రిప్ట్ ఏంటి ఆ తర్వాత న్యూస్ లో పారిపోతుండగా ఎన్కౌంటర్లో మృతి చెందిన హీరో సత్య
పైసలేవురా రే దగ్గర బాగున్నాయి కానీ పైసలు పైసలు ఏమన్నా అట్లా అవుతున్నావు అరే సినిమా మొత్తం ఫ్లాప్ అయిందిరా అరే అన్న ఇప్పుడు ఎట్లా మరి రే బాయిడి నీ అన్నదేమన్నా నీకు వినబడ్డదా లేదన్న అయితే ఓకే ఏరా తింటావా నచ్చకపోతే తినా అని చెప్పాలని ఎవడని కొడతారా ఏరా డబ్బిచ్చి ప్రూఫ్ తీసుకున్నావా లేదు ఏం పిచ్చా నీకేమన్నా ప్రూఫ్ తీసుకుని అని అడుగుతున్నావా లేక నీకు డబ్బు అందలేదు అని అడుగుతున్నావా ఎండకొచ్చి తలకే తిరుగుతున్నారా ఏం మాట్లాడుతున్నావు ద్రోహం నీ ప్లాన్ నాకు తెలియదు అనుకున్నావా అది కాదురా నేను చెప్పేది ఇన్రా ఒకసారి అది కాదురా ఒకసారి ఇన్రా ఉచ్చారలేదా ఇప్పదాకా తిక్ తిక్ ఊరుకున్న కుదిరి ఇచ్చిపోతున్నావు వదిలేవాడు వదిలేస్తావారా తింగరేదా నీ అబ్బా నువ్వు రహస్యంగా నా ఫోన్ నుండి ఎందుకు మాట్లాడేవరా రే నా ఫోన్లో రీఛార్జ్ లేదురా దీనికి ఎందుకురా ఇంత లాజిక్ చూస్తున్నావు మరి వాడు నీకెందుకు కాల్ చేశారా రే అది వాడినడురా నువ్వు సీక్రెట్ గా మాట్లాడడం నాకు తెలియదు అనుకున్నావా రే నువ్వు వద్దనది లవ్ చేసావు కదా టార్చర్ చూపిస్తుందిరా ఏదో నీకు తెలిస్తే నామానం తీస్తావని గప్చుపుగా మ్యాటర్ కనిస్తుంటే దానికి ఇంత చేస్తావేందిరా టీ షర్టు సీను రెండు లేకపోతున్నాయి వదులుపెట్రా మరి ఇదంతా ఎవడు చేశాడు నాకు ఒకటి అనిపిస్తుందిరా ఏంట్రా దాన్ని వదిలేస్తారా నేను సరే
యాక్షన్ బాగుంది. పర్లేదు పర్లేదు, అసలు బాగలేదు. అసలు టార్చర్ సినిమా, అసలు బాగలేదు. టార్చర్ కి మరో పేరు, టార్చర్ కి మరో డాన్స్ ఫైట్స్ అల్టిమేట్ అండి. బాలీవుడ్ లో అవుట్ అందరూ. నమస్తే అన్న. ఏంటో మీ మధ్య వస్తులు ఏముందా? నీ మధ్య షూటింగ్ లేవన్నా. వీడేంట్రా తిప్పి తిప్పి మళ్ళీ అదే ఇంటికి తీసుకొచ్చారు? వీడియో ఓనర్ ఏమో అంటే పిచ్చుకు తప్పొస్తున్నా చెయ్యా. ఐ యామ్ మై వాచ్మెన్. ఆ డబ్బులు పోలీస్ స్టేషన్ లో ఇచ్చేద్దాం అనుకుంటున్నాడా? ఏరే అడుగు తినడానికి ఆల్మోస్ట్ అడుగు దూరంలో ఉన్నాం. అవసరం అయితే డిటర్మినేషన్ మూసుకొని కూసో. ఆ వాచ్మెన్ శవాన్ని చూసి నేను భయపడ్డాం. ఆ బ్లాక్మెయిలరు, ఆ 50 లక్షలు ఎవడై ఉంటారా? ఆ గుడ్డోడు, ఆ బాబు, ఆ డబ్బులు ఇచ్చిపోయినోడు ఎవర్రా వీళ్ళంతా? నాకేం తెలుసు, నన్ను అడుగుతావు? నువ్వు గవ్వే ఆలోచించడం కోసం నేను సినిమా చూస్తా. ఓ ఈ సినిమానా? నాడు ఆడిషన్స్కి వెళ్ళాలని చెప్పిన చూసినావా? ఈ సినిమానే. మా తమ్ముడు ఎంత ఇచ్చాడు నీకు? ఇద్దరే మన హీరో రీప్లేస్మెంట్. ఎలా ఉన్నాడు? ఆ విలన్ క్యారెక్టర్ డబ్బింగ్ ఇచ్చిన నేనేరా? మీరే చూస్తారుగా నా నటన నైపుణ్యం. నీ నీడని మిత్రమా. మర్డర్ జరిగిన స్పాట్ నుండి బయటకు రావడం సీసీటీవీ ఫుటేజ్ కళ్ళలో పడింది. రే ఆ బ్లాక్ మెయిలర్ నాతో మాట్లాడిన మాటలు ఇవేరా? అంటే ఆ బ్లాక్ మెయిలర్ గాడి సినిమా డైలాగులు కాపీ కొట్టాడన్నమాట. రేరా నువ్వు మారావా? మారావా ఇక? ఒక మాఫియా గ్యాంగ్, పెద్ద బాంబ్లాస్ట్, 15 మంది జనాలు. నాకు కావాల్సింది నువ్వే. రే అది ఆ విలన్ దగ్గర ఫోన్ చూసినావా? ఆ రోజు ఆడిషన్స్కి వెళ్ళా అని చెప్పాను చూడు. నీ నెంబర్ ఒకసారి దీంట్లో సేవ్ చేసి వెళ్ళు. సీన్ వచ్చేసి మర్డర్ సంబంధించి సీసీ ఫుటేజ్ మీ దగ్గర, సో మీరు వాడికి కాల్ చేసి 50 లాక్స్ డిమాండ్ చేయాలి. దీంట్లో మీరు వచ్చేసి బ్లాక్మెయిల్ క్యారెక్టర్ అనమాట. దీంట్లో ఉన్నాయి, మీరు చూసుకోండి. ఎవడరా రాసింది? ముందేడు ఇంకేడు బాబు పోనీయమ్మా. ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్ ఆకాష్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, సీన్ చేయండి. షూర్. ఇప్పుడు అర్థమైందిరా, ఆ జియోడు మా ఇద్దరికి ఒకటే నెంబర్ ఇచ్చాడు. అలా కాదురా, నీకు అర్థం అవ్వాల్సింది. ఆ ఆకాష్ బదులు దరిద్ర పొడ నీకు కాల్ చేశారు రా పిచ్చపొడు. ఓహో, మరా బాబు ఆ డబ్బు
బాబు అంటే నాకు గుర్తొచ్చింది. రే బాబు పాకెట్లో నాకు విజిటింగ్ కార్డు దొరికింది, ఊళ్ళో చేసుకొస్తా. చిల్లర కోసం బాబు జేబులు ఎత్తికిన వారా చిల్లరోడ. ఆ బాబు వాళ్ళ డాడీ బిజినెస్ మ్యాన్ రా. మహేష్ బాబా కాదు, ఏఎన్ఆర్.